టీఎస్పీఎస్సీ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు కార్యదర్శి అనితలు వెంటనే తమ పదవులకు రాజీనామా సమర్పించి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. టీఎస్పీఎస్సీ అక్రమాలకు నిరసనగా ప్రభుత్వ వైఫల్యంపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు కార్యదర్శి అంతా రామచంద్రన్ నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సందర్భంగా పేర్కొన్నారు. దీనికి తోడుగా అనేక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలు ఫుడ్ పాయిజన్ జరుగుతున్న సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆర్సీఓను కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏబీవీపీ కన్వీనర్ అక్కెం నాగరాజు మాట్లాడుతూ వందలాది మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం శాపంగా మారి అనేక మంది నిరుద్యోగులను పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో కూడా విఫలమైందని పేర్కొన్నారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన నోటిఫికేషన్లు కూడా సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని, హైకోర్టు మెట్లెక్కి లీకేజీలతో నిరుద్యోగులను వాషలను అడిగాల్సి చేసింది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పీఆర్సీ నివేదిక ప్రకారం 291,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేపర్లు లీక్ అవుతా ఉన్నాయి, కాళేశ్వరం ప్యాకేజీలు లీక్ అవుతా ఉన్నాయి, మీ కమిషన్ల కోసం నిరుద్యోగుల జీవితంలో ఆడుకుంటా ఉన్నారు, పేపర్లు లక్షలకు 60 లక్షలకు 70 లక్షలకు అమ్ముకుంటున్నారు, గ్రామీణ ప్రాంతం నుంచి ఎంతో మంది నిరుద్యోగులు పట్టణాలకు వెళ్ళి కోచింగ్ తీసుకుని 100,000 లక్షల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు వస్తాయనేది ఆశ కొద్ది కోచింగ్ తీసుకుంటున్నారు. 6-7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ఒక ఉద్యోగానికి భర్తీ చేశారు అడుగుతున్నాం. వేసిన నోటిఫికేషన్ వేసినట్టే మాయం చేస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రకృతి కోసం, మీ టీఆర్ఎస్ నాయకుల లాభాల కోసం ఈ పేపర్లు లీకేజ్ జరుగుతూ ఉంది. ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో, అనిత రామచంద్రం ఉన్నారో వాళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. నిరుద్యోగులకు కనుక న్యాయం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాత్రిశిక్షణ సహకరించాలి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చేది విద్యార్థి పరిషత్ కార్యకర్తలే, విద్యార్థులు ఈ విద్యార్థులు నిరుద్యోగులందరూ కలిసి మీ ప్రభుత్వాన్ని కూల్చేది మేమే అని హెచ్చరిస్తున్నాం ప్రధానంగా.